హైదరాబాద్ లో వరద తగ్గినా కూడా బురద మాత్రం తగ్గట్లేదు. మొత్తం కూడా హైదరాబాద్ లో చాలా కాలనీలు బురదమయమైపోయాయి. సో ఈ వరద ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకరణ గారు. చెప్పండి, ప్రధానంగా ఈ వరద ప్రాంతాల్లో పర్యటించారు, సో ఎలాంటి సమస్యలు గుర్తించారు? అమ్మ, కంప్లీట్ గా ఇప్పుడు నీళ్లు నిన్నటి నుంచి వర్షం లేకపోవడం, మొన్నటి నుంచి కూడా వర్షం తగ్గడం వల్ల నీళ్లు తగ్గినాయి, నీళ్లు పోయినాయి. కానీ ఇంకా ఇక్కడ బురద అంతా పేరుకపోయింది. రోడ్ల మీద బురద ఉంది, ఇళ్లలో బురద ఉంది. చాలా దారుణంగా ఉన్నాయి మొత్తం ఏరియాస్ అన్ని కూడా. చాలా దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఈ ప్రజలు ఇక్కడ జీవనం కొనసాగిస్తూ ఉన్నారు. ఇక్కడ తినడానికి కూడా వాళ్ళు వండుకోవడానికి కూడా లేనటువంటి పరిస్థితి ఉంది. వండుకొని తినలేనటువంటి పరిస్థితిలో ఈరోజు ఆ ఇళ్లలో ఉన్నటువంటి వారి పరిస్థితి ఉన్న చూస్తున్నామని. కొన్ని షాపులలో కంప్లీట్గా వారు చిన్న చిన్న పాపం జనరల్ స్టోర్స్ పెట్టుకుని ఉన్నారు వాళ్ళు ఈ ప్రాంతాల్లో. కానీ మొత్తం స్టాక్ వాళ్ళు పెట్టుకున్న స్టాక్ అంతా కూడా ఈరోజు నీళ్లలో మునిగి కొట్టుకుపోయేటువంటి పరిస్థితి, పనికిరానటువంటి పరిస్థితి ఏర్పడింది. ఒక బాధ చెప్పుకుంటున్నాడు ఒక షాప్ కీపర్, 8.5 లక్షలు నాకు నష్టం వచ్చింది, మొత్తం పోయింది, నా సామాన్ అంతా నీళ్ళలో పోయింది, ఏది ఒక్కటి కూడా పనికిరాదు దాంట్లో అని. ఇంకా చాలా మంది మా బిడ్డ పెళ్లికి ఇంట్లో ఏదో పెట్టుకున్నా మొత్తం పోయిందని కొంతమంది ఏడుస్తూ ఉన్నారు. సో చాలా దారుణమైనటువంటి పరిస్థితి ఉంది. ప్రభుత్వం ఇంతవరకు వారికి ఈ ప్రాంతాల్లో ఎవరైనా విజిట్ చేయడం కానీ, ఎక్కడెక్కడైతే ఇటువంటి పరిస్థితి ఉందో సిటీలో, ఇటువంటి లో లయింగ్ ఏరియాస్లో నీళ్ళు వచ్చి ఏ కుటుంబాలు ఎక్కడెక్కడ ఏ ఇన్ని మునిగినాయి, ఆ ఇళ్లలో వాళ్ళ పరిస్థితి మీ ప్రభుత్వం ఏ రకంగా వాళ్ళని ఆదుకుంటుంది అంటే భరోసా ఇప్పటిదాకా వాళ్ళకి ఇవ్వలేదు. ఏంటంటే, మామూలుగా మంత్రి కేటీఆర్ కావచ్చు, ఇతర మంత్రులు, ఎమ్మెల్యే అందరూ కూడా క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు, ముంపు ప్రాంతంలో పర్యటించడం జరిగింది. వాళ్ళు పర్యటించే పరిస్థితి లేదు. ఇప్పుడు విచిత్రంగా నేను ఇప్పుడు వస్తున్నాను, మాకు ఒక హాఫ్ అన్ అవర్ లేట్ అయిపోయింది ఇక్కడ రావడానికి. ఏంటంటే కేటీఆర్ వస్తుండే మొత్తం రోడ్ బ్లాక్ చేసిండ్రు, రోడ్స్ అన్ని స్టాప్ చేసి. ఎక్కడైనా ఒక మంత్రి పోతే రోడ్లు ఆపేసిన పరిస్థితి మనం చూసినామా? ఒక మంత్రి పోతుంటే మొత్తం ట్రాఫిక్ అంతా ఆపేసిన పరిస్థితి మనం చూసినామా? ఈరోజు ఆయన మంత్రి, ఒక మంత్రి పోతుంటే వేరే మంత్రులు పోతే ట్రాఫిక్ ఆపుతున్నారా? కేటీఆర్కి ఎందుకు ఆపుతున్నారు ట్రాఫిక్ అంతా? దాదాపు 40 నిమిషాలు మీ రోడ్ల మీద నిలబడిపోయినాం. ఇప్పుడు 40 నిమిషాలు ట్రాఫిక్ లో ఆగిపోయినటువంటి పరిస్థితి అంటే ఈరోజు కేటీఆర్ పూర్తి బందోబస్తుతో ప్రజలు తిరగబడుతున్నారు. పోయిన చోట వీళ్ళు ప్రశ్నిస్తున్నారు ఆ పార్టీ ఎమ్మెల్యేలను కానీ, వాళ్ళ కార్పొరేటర్లను కానీ, మంత్రులను కానీ కేటీఆర్ని నిలదీస్తున్నటువంటి నేపథ్యంలో వారిని వెనక పెద్ద ఎత్తున పెద్ద బందోబస్తుతో, పోలీస్ బందోబస్తుతో పోయి వాళ్ళ నోర్లు నొక్కి మాట్లాడకుండా వీళ్ళు ఏదో పాపం చాలా చేసేసినట్టుగా ఒక ఏమంటారు బిల్డప్ ఇచ్చుకునేటువంటి కార్యక్రమం చేస్తున్నారు తప్ప, ఈరోజు ఎక్కడైనా ఏ మారుమూల ప్రాంతాల్లోనైనా వాళ్ళు ఎన్నడైనా పర్యటించినా? ఈ 4.5 సంవత్సరాలు ఏ స్లమ్స్ లో కేటీఆర్ పర్యటించి అక్కడ సమస్యలు తెలుసుకుని వాటిని సాల్వ్ చేసిండు ఒకటి చెప్పమనండి. ఏంటంటే, రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం నుంచి సహాయం కోరుతుంది, కేంద్రం సహాయం ఇవ్వట్లేదని చెప్పి పదే పదే కూడా ప్రశ్నిస్తుంది, అడుగుతుంది, లెటర్ లేఖలు రాయడం జరిగింది. ఇక్కడ ఒక విషయం చెప్తున్నా, కేంద్ర ప్రభుత్వం చేయాల్సిన సహకారం ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం చేస్తుంది. నరేంద్ర మోడీ గారు, ముఖ్యమంత్రి గారు కూడా ఈ వరదల గురించి మాట్లాడకపోతే నరేంద్ర మోడీ గారు మాట్లాడి ఆంధ్రప్రదేశ్ ఇక్కడ అదేవిధంగా వర్షాల గురించినటువంటి రాష్ట్రాల్లోని ముఖ్యమంత్రితో మాట్లాడి, ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రితో మాట్లాడి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితిని పరీక్షించి ఏ రకమైన సహాయం కావాలన్నా మేము అందడానికి సిద్ధంగా ఉన్నాం అని చెప్పినటువంటి మాట ముఖ్యమంత్రి ప్రధానమంత్రి గారు మాట్లాడినటువంటి విషయం అని తెలుసు. కానీ ముఖ్యమంత్రి గారు ఇప్పటిదాకా వీళ్ళకి అలాంటి భరోసా ఎక్కడ ఇవ్వలే, ప్రజలకు ఎక్కడ భరోసా ఇవ్వలేదు. ఎంతసేపు నిధులు ఇస్తలేదు, నిధులు కావాలని తప్పే వచ్చిన నిధులతో ఏం చేసినా చెప్పమనండి. 2 బెడ్రూమ్ల ఇళ్ళు ఎక్కడ ఉన్నాయి చెప్పమనండి. ఈరోజు మొత్తం వీళ్ళు ఇళ్ళు లేక కిరాయి ఇళ్లలో ఉండి మొత్తం వీళ్ళు నీళ్ళు వచ్చి ఈ నాలాల పక్కన ఉండి నీళ్ళు వచ్చేసి ఇళ్లలో దుర్భరమైనటువంటి జీవితం ఉందంటే, నువ్వు 2 బెడ్రూమ్ల ఇళ్ళు ఇచ్చింటే వాళ్ళు ఇక్కడ ఉండరు కదా? ఈరోజు ఈ పరిస్థితి ఉండదు కదా వాళ్ళకు? ఎన్నికల ముందు 2 బెడ్రూమ్ల ఇళ్ళు అంటే ఆశపడి అందరు ఓట్లు వేసి మిమ్మల్ని గెలిపించి జిహెచ్ఎంసీ ఎన్నికల్లో 99 సీట్లు మీకు ఇచ్చిండ్రు. మరి మీరు చేసిన ప్రతిఫలం ఏమి వాళ్ళకు? ఏంటంటే, హైదరాబాద్ అనేది టీఆర్ఎస్ పార్టీతోనే, టీఆర్ఎస్ ప్రభుత్వంతోనే అభివృద్ధి చెందుతుంది. ఎందుకంటే గత పాలకుల పాపం వల్ల ఈ విధంగా జరుగుతుంది పదే పదే చెప్తున్నారు. ఇప్పుడు తాను చేతగాక ఇంకోళ్ళ మీద ఎన్ని తెలంగాణ రాష్ట్రం ఎందుకు ఇచ్చినారు? తెలంగాణలో నిన్ను ముఖ్యమంత్రి ఎందుకు చేసిండు? రాష్ట్ర ప్రజలు నువ్వేదో ఉరగబెడతామనే కదా నేను 2 సార్లు ముఖ్యమంత్రిని చేసిండు. నీ ఉరగబెట్టనికే చేతగాక ఒక దద్దమ్మలాగా ఎంతసేపు ఫామ్ హౌస్ కు అంకితం అయిపోయి ఎన్నికల మాత్రం ఏ ఎన్నికలు వస్తే ఆ ఎన్నికలలో ఎట్లా గెలవాలంటే ఒక ప్రణాళికను తప్పితే ఈ రాష్ట్రాన్ని కానీ రాష్ట్రంలో ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను కానీ ఏ విధంగా నిలబెట్టుకోవాలనేటటువంటి తాపత్రయం ముఖ్యమంత్రికి ఉన్నదా? కేవలం రాజకీయాలు అంటే మేము మాట్లాడుతూనేమో రాజకీయం అంటాడు, ఆయన మాట్లాడితేనేమో రాజకీయం కాదు, మేము మాట్లాడితే ఈ సమయంలో రాజకీయాలు చేస్తున్నటువంటి మాటలు మాట్లాడుతాం. మరి మీరు చేస్తున్న, మేము కొత్తగా వేరే ఏమైనా ప్రశ్నిస్తే అడగలవాళ్ళు, మీరు చెప్పిన మాట ఏమైంది, ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది హైదరాబాద్ కని పరిశీలిస్తా ఉన్నాం. మీరే గతంలో చెప్పింది కదా, వాళ్ళే కదా చెప్పింది, టీఆర్ఎస్ పార్టీ నాయకులు, ముఖ్యమంత్రి చెప్పిండు, కొడుకు చెప్పిండు, ఏం చెప్పిండు? హైదరాబాద్ ని విశ్వనగరంగా తీర్చిదిద్దుతాం, ఇస్తాన్బుల్ చేస్తాం, డల్లాస్ గా మారుస్తాం, ఓల్డ్ సిటీని ఇస్తాన్బుల్ చేస్తానడు.
డల్లాస్ నగరంగా మారుస్తామన్నారు. వరల్డ్ లో బెస్ట్ సిటీగా విశ్వ నగరంగా తీర్చిదిద్దుతామన్నారు. ఒక 10-12 వేల కోట్లు పెడితే హైదరాబాద్ అంత బ్రహ్మాండంగా సుందరంగా చేస్తారు. మరి ఎందుకు పెట్టలేకపోయినా 10-12 వేల కోట్లు? మరి ఎందుకు చేయలేకపోయినా 400 సంవత్సరాల్లో? గతంలో తప్పులు చేసి ఉంటే మరి నువ్వెందుకు సరిదిద్దలేకపోయినావు? ఇవన్నీ కేవలం కేవలం వాళ్ళ మీద ఉన్నటువంటి అపకీర్తిని, వాళ్ళు చేయలేదనేటటువంటి ఏదైతే అపవాదు ఉందో దాన్ని తప్పించుకోవడానికి ఎలాంటి అబద్ధాలు మాట్లాడడానికైనా ఈ కేసీఆర్, కేసీఆర్ కొడుకు కేటీఆర్ సిద్ధం. సో మొత్తం కూడా రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని చెప్పి కూడా డీకేఆర్ ను ఆరోపించడం జరుగుతుంది. ఎందుకంటే మొత్తం కూడా మాటలకే పరిమితమైన తప్పించి చేతల్లో చేయడంలో ఏం లేదు. విశ్వనగరం డల్లాస్ అని చెప్పేసి కూడా కేవలం ప్రగల్భాలు పలికారు తప్పించి హైదరాబాద్ మొత్తం కూడా వరద నీటిలో మగ్గిపోతుంటే ఏనాడైనా ముఖ్యమంత్రి పర్యటించారా అని చెప్పేసి చెప్తున్నారు. అయితే మనకు మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ క్షేత్రస్థాయిలో వీళ్ళు పర్యటించినప్పుడు మొత్తం కూడా ప్రజల నుంచి చీత్కారాలు వినిపిస్తున్నాయంటే వాళ్ళ ప్రభుత్వ వైఫల్యం ఏంటో ఇట్టే అర్థమని చెప్పి కూడా డీకేఆర్ చెప్తున్నారు. కెమెరా సార్ నవీన్తో కలిసి నరేందర్, టీవీ5 హైదరాబాద్.